Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLA Rapaka Poti, ఏ party nunchi ante Janasena party kitchen and a ekeka sasana sabudo, Rapaka Vare Prasad. Rendevela Pantomi Nicolos, Vayana, party adeshado, Pound Kalyan. Tanapoti Jesna Rindu assembly in age Quargalono, Daranga, Watame Palana Patiki, Rapaka, Vijam Sadinchano, Apatlo, Pinusan Chalanam. Atrivatayana, Janasena Kuduranga Untuner. Party Parenga, Yalanti Karikramalu, Samiksha Samavisaluku, Hazar Kavat Ledu. Atu, party Naikatunkuda, Rapakano Dadapuga Bahesh Karinchindi. Yalanti Samiksha Samavesalu, Rajika Vyavaharala Bhetilaku, Ayana Ahvanincharledu. Sitting Sasana Sabhyudi Ainappatiki, Rapaka Varaprasadku, Malli Ticket Icche Uddesham Kuda, Janasena Party, Agranayakatvaniki Ledu. Ayana Ennikaina, Dr. B.R. Ambedkar, Konasima Jillaloni, Rajolu Niyojakavarganiki, Kotta Abhyardhini, Empika Chesukune Panilo Undi. Janasena Agranayakatvam, Rapaka Varaprasadunu, Duranga Pettadaniki, Karanam, Lekapoledu. Assemblylo Adugupettina Toli Roju Nunche, Adhikara YSR Congress Partyki, Anukoolanga Vyavaharistunnaru Ayana. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. తన సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ వస్తున్నారు. పెన్షన్ల పంపిణీ మొదలుకొని సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం వరకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల సానుకూలంగా ఉంటున్నారు. ఈ వైఖరి జనసేన పార్టీకి నచ్చట్లేదు, మింగుడు పడట్లేదు. అందుకే ఇక 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాపాకకు టికెట్ ఇవ్వదనేది ఖాయమైంది. ఈ పరిస్థితుల మధ్య ఆయన మళ్లీ ఎన్నికలలో పోటీ చేస్తారా లేదా అనేది జిల్లా రాజకీయాలలో చాలా కాలం నుంచి వినిపిస్తూ వస్తున్న ప్రశ్న. రాపాక వరప్రసాద్ రూటు ఎలా మారుతుందనేది చర్చనీయాంశమైంది. తాజాగా దీనికి సమాధానం దొరికింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తాను వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయనున్నట్లు ప్రకటించారు రాపాక. ఓ యూట్యూబ్ ఛానల్తో ఆయన మాట్లాడారు. తన సొంత నియోజకవర్గం రాజోల నుంచే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. అదే సమయంలో రాజోలలో జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే తాను పోటీ చేస్తానని, గెలుపోటములను ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై రాపాక వరప్రసాద్ మరోసారి ప్రశంసల వర్షాన్ని కురిపించారు. పెన్షన్లను ఇంటి వద్దకే వెళ్లి అందించడం అద్భుతమని చెప్పారు. వైఎస్ జగన్ ఈ 3.5 ఏళ్లలో పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రాగలిగారని, అధికార వికేంద్రీకరణ కోసం ప్రయత్నిస్తున్నారని, ఇది జరిగి తీరాలని చెప్పారు. గత ముఖ్యమంత్రులు పాలనను మండలాల వరకు చేర్చారని, దానిని వైఎస్ జగన్ గ్రామాల వరకు ప్రతి ఇంటి వద్దకు చేర్చారని పేర్కొన్నారు.